కృష్ణరాజు గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? నిజమైన అర్హులకు ఏదైనా సంక్షేమ పథకాలు అందాలి, కానీ ఈ లిస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల, తెల్ల రేషన్ కార్డులు ఎక్కువగా ఉండడం వల్ల, లబ్ధిదారుల జాబితా ఎక్కువగా ఉండడం వల్ల, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ 9 నవరత్నాలు కూడా వాళ్ళు గతంలో ఎలక్షన్స్కి ముందు చెప్పిన విధంగా, లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నట్టు జరగడం లేదు. అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నవరత్నాలపై నవ సందేహాలు వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. కృష్ణరాజు గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? అండ్ మీ మిత్రపక్షం జనసేన వెలుబుచ్చిన ఈ నవ సందేహాలపై మీ అభిప్రాయం ఏంటి? భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? రేవకర్ణ గారు, కృష్ణరాజు గారు చెప్పింది వాస్తవం. తెల్ల రేషన్ కార్డులు పెరిగిపోయినాయి. అది ఎక్కువ ఎప్పుడు పెరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు హయాం వచ్చినప్పుడు చేతికి ఎముక లేనట్టు విధంగా అందరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తారు. నాకు తెలిసి రైస్ మిల్లర్ నడుపుతున్న వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తారు. నాకు కూడా ఇస్తానన్నారు, నాకు వద్దన్న, నాకు అవసరం లేదే వద్దన్న. సో అలాగే ఆ రకంగా తెల్ల రేషన్ కార్డు అందరికి ఇచ్చుకుంటూ పోయారు. ఆ సమస్య అయితే వాస్తవం. అందుకనే నీతి ఆయోగ్ జనాభా లెక్కల 2011 లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 లక్షల మంది ఇది వైట్ రేషన్ కార్డు, ఇది రేషన్ బియ్యం అర్హులు 80 లక్షల మంది, 80 లక్షల కుటుంబాలు అని తేలితే ఈరోజు రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలకి రేషన్ బియ్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది అంటే మరి అవన్నీ దానికి బాధ్యులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల కారణంగా తెల్ల రేషన్ కార్డుల యొక్క సంఖ్య పెరిగిపోవటం, దాన్ని కదిలిస్తే ఇబ్బందులు రావటం ఇది సహజం. అయితే నేనేది ఏంటంటే నవరత్నాలకి ఈ యొక్క దానికి పూర్తిగా లింకప్ లేదు. ఉదాహరణకి జలయజ్ఞం ఉందనుకోండి, జలయజ్ఞానికి ఈ యొక్క వైట్ రేషన్ కార్డుకి సంబంధం లేదు. ఈరోజు జలయజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మన ఆయన మొదలు పెట్టారో నేను పూర్తి చేస్తాను. పూర్తి చేస్తారని పూర్తి చేయగలుగుతున్నారా? ఎన్ని ప్రాజెక్టులు మీరు పూర్తి చేశారు? చిన్న మధ్యతరగతి ఏదైతే సెప్టెంబర్ 2019 ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి 4 ఏళ్లలో మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు పూర్తి చేయాలని చెప్పారు. దీన్ని చెప్పింది ఏంటి, మహేంద్ర తనయ్య ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి చింతలపూడి ఎత్తిపోతలు వెలుగొండ ఎత్తుపాతి పూర్తి కావాలి అని చెప్పారు. అలాగే 2021 పోలవరం పూర్తి కావాలి అని చెప్పారు. సో ఎన్ని ఈ యొక్క చిన్న మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎన్ని పూర్తి చేయగలిగారు? బడ్జెట్ ఎంత అలకేట్ చేయగలిగారు? బడ్జెట్ అలకేషన్స్ కూడా ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరానికి సగటున 5,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అది కూడా చాలా అడ్మినిస్ట్రేటివ్ దానికి ఖర్చు అయిపోయినాయి, కానీ క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనకి ఆ యొక్క ప్రాజెక్టుల పూర్తికి చేసింది అరకొరే. ఈ 3 సంవత్సరాల్లో జలయజ్ఞం పేరు మీద జరిగింది ఏమీ లేదు. అక్కడ ఏ ప్రాజెక్ట్ పూర్తి, పైగా ఈ యొక్క ప్రభుత్వం కట్టినటువంటి పించా డ్యామ్ ఏదైతే కట్టారో అది కింద సంవత్సరం వర్షాలకి కొట్టుకుపోయింది, కట్టింది కాస్త కొట్టుకుపోయింది. సో ఇది ఎంతవరకు సంబంధించాం? అలాగే మరో నవరత్నం ఏంటి, విద్యా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. మరి పీజీ ఫీజు రీఎంబర్స్మెంట్ 25/12/2020 జీవో నెంబర్ 77 ఇచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేశారు కదా, పూర్తిగా ఆపేశారు కదా. ఎందుకు పూర్తిగా ఆపేశారు? ఏ రకంగా ఏ ప్రాతిపదికన మీరు చేయాలి? కొన్ని మీరు రేషనలైజ్ చేయదలుచుకుంటే మీకు వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఆ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకొని ఒక ఈ వైట్ రేషన్ కార్డ్స్ బియ్యం ఏదైతే ఇస్తున్నారో దాన్ని పక్కన పెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ కి యాక్చువల్ గా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రవిశంకర్ గారు, వాలంటీర్ వ్యవస్థ వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క లబ్ధిదారుల యొక్క ఎంపిక బాధ్యత వాలంటీర్ కప్ చెప్పింది. అది ఆర్డీఓకు విఆర్ఓకు ఇవ్వలేదండి. గతంలో ఎప్పుడైనా సంక్షేమ పథకాలు విఆర్ఓకి ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఈ రెవెన్యూ వ్యవస్థ వేయ సెక్రటరీ చూసేవాళ్ళు. ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కప్ చెప్పింది, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వీరు డోర్ టు డోర్ వెళ్ళి చేయండి అని చెప్పి. మరి డోర్ టు డోర్ వెళ్ళి చేసినప్పుడు మీరు ఆ ప్రకారం క్రైటీరియా ఏం క్రైటీరియా పెట్టుకున్నారు, ఆ ప్రకారం మీరు సెలెక్ట్ చేసి ఉండవచ్చు కదా. మీరు మొదటి సంవత్సరమేమో ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసి మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి తగ్గించుకుంటా పోయారు. ఎవరికన్నా ఇచ్చేవాళ్ళు తీసేస్తే కోపం వస్తుంది ఎవరికన్నా సరే. సో ఆ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీ సెలక్షన్ ప్రక్రియలో లోపభూయిస్తూ ఉంది. కేవలం కృష్ణ రాజుగారు చెప్తున్నట్టు కేవలం వైట్ రేషన్ కార్డు వల్ల నవరత్నాలు లబ్ధి చేయకూడదన్న భావన వచ్చే విధంగా మాట్లాడినట్టు నాకు అర్థమైంది. సో ఆ రకంగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకి మళ్ళీ సెలక్షన్ ప్రక్రియ మొదలుపెట్టి వాలంటీర్ల ద్వారా అలాంటప్పుడు మీరు ఏ క్రైటీరియా పెట్టారు, ఏ రకమైన సెలక్షన్ ఇచ్చారు, ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ బాధ్యత మీదే కదా. ఆ ఇంప్లిమెంటేషన్ బాధ్యత మీరు ఎందుకు చేయలేకపోయారు? దానికి సంబంధం మద్యపాన నిషేధం ఉంది, మద్యపాన నిషేధం దశవారి మధ్య ఈ 9 రత్నాల్లో అదే సార్ మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తా.
ఈ 9 రత్నాల్లో 7 రత్నాలతో సంబంధం ఉంది సార్ రేషన్ కార్డుకి 2 రత్నాలతో మాత్రమే సంబంధం లేదు మీరు చెప్పినట్టుగా ఒకటి జలయజ్ఞం ఇంకొకటి మద్యపాన నిషేధం మిగిలిన 7 రత్నాల అమలు తీరు మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ఈ రెండిటితో పాటుగా అవునండి ఇప్పుడు అమలు తీరు ఇప్పుడు రైతు భరోసా ఉంది సార్ రైతు భరోసా కార్యక్రమానికి 2017 ప్లీనరీలో వాళ్ళు 12500 రూపాయలు రైతు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 6000 రూపాయలు ఇచ్చే పథకం లేదు అమలు చేయలేదు 2018 నుంచి మొదలు పెట్టారు సో మీ యొక్క మానిఫెస్టోలో కూడా 12500 ఇస్తున్నారు మీరు ఇస్తున్న ఈ రోజు 7500 కదా ఆ 7500 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు రైతుతో పాటు కౌలు రైతులు కూడా ఇస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి మీరు 2019 ముందు మానిఫెస్టో ప్రిపేర్ చేసే ముందు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులకి ఇప్పుడున్న రేషన్ కార్డులకి పెద్ద తేడా ఉండదో పైగా నేను అంటే సెలక్షన్ ప్రక్రియ వాలంటీర్ ద్వారా జరిగింది అది వైట్ రేషన్ కార్డు ఉందా లేదా అనేది సంబంధం లేకుండా ఆ యొక్క జీవో సార్ మీరు పరిశీలిస్తే కేవలం పూర్తిగా వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ వదిలారు ఇది వాలంటీర్ల యొక్క డిస్క్రిప్షన్ వాళ్ళు ఏ రకంగా సెలక్షన్ చేయ వాళ్ళ దాని మీద కోర్టు కేసు నడుస్తుంది ఈ రోజు హైకోర్టులో కేసు నడుస్తుంది ఏ రకంగా ఒక ఉద్యోగం కాని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం కాని వ్యక్తి కేవలం ఒక పారితోషికము ఒక బక్షీష్ తీసుకునే వ్యక్తికి మొత్తం అధికారాలు లబ్ధిదారుల ఎంపిక కట్టబెట్టేటం ఎంతవరకు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం అన్న దాని మీద హైకోర్టు విచారణ కూడా జరుగుతుంది అది మళ్ళీ తేల్తుంది ఇది ఇదంతా ప్రక్రియ సరిగ్గా చేశారా లేదా అన్నది సో ఓవరాల్ గా నవరత్నాలు కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు రవిశంకర్ గారు అదే దౌర్భాగ్యం ఏంటంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు వేదిక మీద మాట్లాడుతూ నాకు నవరత్నాలు అన్నలకి అన్నకి చెల్లెలకి అక్కలకి నవరత్నాలు మొత్తం నేను పార్టీ ప్రతిగా అమలు చేశాను 95% పూర్తి చేశానని చెప్పి ఏ రకంగా అబద్ధాలు ప్రచారం ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పేస్తే నిజమనుకుంటున్నారు రంతులు ఇచ్చిందమ్మ బొంకు నేరదా అని అబద్ధాలు ప్రచారం ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఉంది 90% కాదు కదా 9% పూర్తయి చెప్పనండి 9% తూచా తప్పకుండా 9% తూచా తప్పకుండా మేము దీన్ని అమలు చేశాం అని చూపించమండి 129 బిందువులు ఉన్నాయి దీంట్లో ఈ 2 పేజీల మేనిఫెస్టోలో 129 బిందువులు ఉన్నాయి ఈ బిందువులు 9% అన్న పూర్తి చేస్తే చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తాను ఎందుకు అబద్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ అబద్ధాలు చెప్తున్నారు 90% పూర్తి అయిపోయిందని వారు ఘనంగా చెప్పుకునే నవరత్నాలకే తూట్లు పడి పూర్తి చేసి ఈరోజు 90% పూర్తి అయిందంటే అబద్ధంగా ఏంటండి అంటే అడిగితేనేమో ఎదురుదాడి చేస్తారు అదేమో ఎదురుదాడి చేస్తారు ఇది ఒక విధానం అలవర్చుకుంది పైగా కొంతమంది వైసీపీ ప్యానలిస్ట్ లేరు కానీ లేరో కూడా చెప్తా సార్ మీకు ఎదురుదాడి చేయడానికి వైసీపీ ప్రతినిధి ఎందుకు లేరో చెప్తానండి ఈ ప్లీనరీ సందర్భంగా వాళ్ళంతా బిజీగా ఉన్నారు సో రాలేను ఈ రోజుకి అని చెప్పారు కాబట్టి వైసీపీ ప్రతినిధి లేకుండానే మనం మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ కుల మత ప్రాంతీయ పార్టీల భేదాలు చూపం అర్హులైన వారందరికీ పథకాలు అందజేస్తాం ఇది నవరత్నాల కింద క్యాప్షన్ ట్యాగ్లైన్ అన్నమాట నవరత్నాల కింద ఈ 9 నవరత్నాల కింద అప్పుడు హామీల్లో ఇచ్చిన సందర్భంగా చెప్పింది ఎటువంటి పక్షపాతం ఉండదు అని చెప్పేసి వినోద్ రెడ్డి గారు అలా నిజంగా జరుగుతోందా అంటే గతంలో మనం చూసాం కొన్ని ఆరోపణలు జన్మభూమి కమిటీలు ఉండేవి జన్మ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు